సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్, దానిలో ఎవరు కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు. వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడింది, దానిలో ఎవరికి కూడా డౌట్ కూడా అక్కర్లేదు. ఇక అమరవీరుల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నేను అడుగుతున్నా, వాళ్ళని చంపిందే వాళ్ళు, మరి అమరవీరులను చేసిందే వాళ్ళు. ఆ 1200-1300 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయాను అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఎవరి కోసం చచ్చిండ్రు, ఎవరి వల్ల చచ్చిండ్రు? నీ సోనియా గాంధీ వల్ల చావలేదా? నీ సోనియా గాంధీ కదా తెలంగాణ అయ్యాక సావగొట్టి 14 ఏళ్ళు సతాయిస్తేనే కదా ఆఖరికి తెగించిమో యాదిరెడ్డి, యాదయ్య, శ్రీకాంతచారి చచ్చిపోయింది, ఒక సువర్ణ చచ్చిపోయింది, నీ సోనియా గాంధీ వల్ల కాదా? ఇలా మల్లరా నువ్వే వచ్చి మొసలు కన్నీరు గారిస్తే, ఎవడైతే చంపిండో వాడే వచ్చి సంతాపం చెప్తే ఎట్లుంటదని నేను అడుగుతా ఉన్నా. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్, దానిలో ఎవరికి కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు. వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడింది, దానిలో ఎవరికి కూడా డౌట్ కూడా అక్కర్లేదు. ఇక అమరవీరుల గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నేను అడుగుతున్నా, వాళ్ళని చంపిందే వాళ్ళు, మరి అమరవీరులను చేసిందే వాళ్ళు. ఆ 1200-1300 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయాను అనుకుంటున్నాం కదా, వాళ్ళు ఎవరి కోసం చచ్చిండ్రు, ఎవరి వల్ల చచ్చిండ్రు? నీ సోనియా గాంధీ వల్ల చావలేదా? నీ సోనియా గాంధీ కదా తెలంగాణ అయ్యాక సావగొట్టి 14 ఏళ్ళు సతాయిస్తేనే కదా ఆఖరికి తెగించిమో యాదిరెడ్డి, యాదయ్య, శ్రీకాంతచారి చచ్చిపోయింది, ఒక సువర్ణ చచ్చిపోయింది, నీ సోనియా గాంధీ వల్ల కాదా? ఇలా మల్లరా నువ్వే వచ్చి మొసలు కన్నీరు గారిస్తే, ఎవడైతే చంపిండో వాడే వచ్చి సంతాపం చెప్తే ఎట్లుంటదని నేను అడుగుతా ఉన్నా.